राजीव गांधी यूथ ऑनलाइन क्विज कॉम्पिटिशन कार्यक्रम में वेमलाड युवत పాల్గొనాలని పిలుపునిచ్చారు कांग्रेस पार्टी वेमलाड పట్టణాధ్యక్షుడు సాగరం వెంకటస్వామి వేమలాడలోని డీసీసీ అధ్యక్షులు ఆది శ్రీనివాస్ నివాసంలో సాగరం వెంకటస్వామి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడారు कार्यक्रम में नायक కనకర రాకేష్ చిలక రమేష్ చంద్రగిరి శ్రీనివాస్ గౌడ్ కొరగాల కుమరయ్య నాగుల రాము గౌడ్ వస్తాదు కృష్ణ గౌడ్ కొలకాని రాజు నాగుల మహేష్ పల్లికొండ అమర్ వేమల సంతోష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు राहुल गांधी गारी नायकत्व प्रियांका गांधी गारी नायकत्व सोनिया गांधी नायकत्व पोन्ना प्रभाकर नायकत्व आदि सीनगर नायकत्व भारत कांग्रेस पार्टी उपाध्यक्षरालु श्रीमती प्रियांका गांधी गारु नेतृत्व लोपट ई भारत देशंलो युवशक्ति अमोघमैनदि मरि आनाडु राजीव गांधी गारु कूडा ఈ దేశానికి యువశక్తి అవసరం ఓటు హక్కు గొంచలి మొదలుపెడితే ఈనాటి వరకు కూడా అనేక రంగాల్లో యువత ప్రాధాన్యం చాలా గొప్పది అని చెప్పి మాట్లాడిన సందర్భం మరి ఈనాడు ప్రియాంక గాంధీ గారు కూడా యువశక్తిని మేల్కొడడానికి యువకొయి మరి వాళ్ళ మేధా శక్తికి పదును పెట్టడానికి మరి రాజీవ్ గాంధీ గారి పేరు మీద మరి క్విజ్ పోటీలు మరి ఏర్పాటు చేయడం జరుగుతా ఉన్నది వాళ్ళ నైపుణ్యాన్ని ఈ దేశానికి అవసరం విదే విధంగా వాళ్ళ శక్తి ఈ దేశానికి అవసరమే విధంగా మరి కాంగ్రెస్ పార్టీ నేతృత్వం లోపట మరి గొప్ప అవకాశం కల్పించడం జరుగుతుంది దయచేసి వేమలవాడలోని యువతీ యువకులందరూ కూడా మరి ఈ పోటీలో పాల్గొని ఈ పోటీలో కొన్ని ప్రశ్నలకు మీరు ఆన్లైన్ ద్వారా సమాధానం ఇస్తే మీకు అనేక రకాలుగా మీ బహుమతులు మరి కాంగ్రెస్ పార్టీ రూపకల్పన చేసింది దయచేసి యువతీ యువకులారా ఈ నగరంలోని మరి ప్రజలందరూ వాళ్ళని ప్రోత్సహించే విధంగా ఈ క్విజ్ పోటీలో పాల్గొని అత్యుత్తమైనటువంటి బహుమతులు గెలుపొందు చేసుకోవాల్సినగా ఈ సందర్భంగా నేను కోరుతా ఉన్నా కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షురాలు శ్రీమతి ప్రియాంక గాంధీ గారు మొన్న హైదరాబాద్ యూత్ డిక్లరేషన్ లో భాగంగా ఈ రోజు వేములవాడ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో దాని గురించి ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది వారికి ఏ అమరవీరుల త్యాగాల కొరకు త్యాగాలు చేసిన వారి కుటుంబాలకు ఒకరికి ఉద్యోగం వారికి ఇవ్వడం కాంగ్రెస్ పార్టీ యూత్ గ్రూప్ డిక్లరేషన్ చేయడం జరిగింది అలాగే మొదటి విడత 2 లక్షల అమరవీరుల కుటుంబాలకు 2 లక్షల పెన్షన్ ఉద్యోగాల కొరకు అలాగే నిరుద్యోగ భృతి 4000 రూపాయలు ఇవ్వడం ఆ డిక్లరేషన్ లో జరిగింది మిగతా ఫీస్ రీయింబర్స్మెంట్ కొరకు కూడా రాగానే కాంగ్రెస్ ప్రభుత్వం రాగానే మొదటి రాయశేఖర్ రెడ్డి గారు చేసిన విధంగా అధ్యక్షురాలు ప్రియాంక గాంధీ గారు హైదరాబాద్ లో యూత్ డిక్లరేషన్ చేయడం జరిగింది దాని విధానం ఇవల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో పెద్దల అందరి ఆధ్వర్యంలో చెప్పడం జరుగుతుంది ముఖ్యమైన విషయం ఏంది అంటే యూత్ డిక్లరేషన్ ఇవల 7661866999899 అనే ఒక ఆన్లైన్లో ఈ నంబర్కు మనం ప్రెస్ చేస్తే దానిలో కొన్ని ప్రశ్నలు అడుగుతారు అది కంప్లీట్ చేస్తే 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల వరకు ఇది వర్తించుతది యూత్ కు అలాంటి వ్యక్తులకు కాన్సెస్ లో ఇలా ల్యాప్‌టాప్ గాని స్మార్ట్ ఫోన్ గాని మరియు మహిళలకు స్కూటీ గాని ఇలాంటి విధానాలు ఏర్పాటు చేయడం జరిగింది ఈ బహుమతులు పొందాలని యూత్ డిక్లరేషన్ ఇలా ప్రతి కాన్సెస్ లో పెట్టడం జరిగింది కాబట్టి ఇది వచ్చే నెల 18వ తారీఖు వరకు కూడా ఉన్నది తప్పకుండా యూత్ ఎవరైతే ఉన్నారో పిల్లలు గాని 18 సంవత్సరాల నుండి 35 సంవత్సరాల లోపు యువతి యువకులు అందరూ కూడా ఈ యూత్ డిక్లరేషన్ ను ఈ నంబర్ ను ప్రెస్ చేయవలసిన అవసరం ఉన్నది వారు అడిగే ప్రశ్నలకు కొన్ని జవాబు చెప్తే ఇంటికి మీరు ప్రతి వ్యక్తి బహుమతి పొందే విధంగా ఇయల కాంగ్రెస్ పార్టీ తీసుకోవడం జరిగింది కాబట్టి దీన్ని వినియోగించుకోవాలని కోరుచున్నాం అంతే కాకుండా ఇయల క్విజ్ పోటీలు వ్యవస్థ ఎట్లుంటది అంటే ఇయల యువతను కంప్లీట్ గా తప్పుదోవ పట్టే విధంగా వేరే పార్టీలు అవలంబిస్తున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది ఏ విధంగా చేసింది అనే విధానం ఇలా కాంగ్రెస్ పార్టీ
చెప్పడం జరుగుతుంది కాబట్టి తప్పకుండా దీనిలో పాల్గొనాల్సిన అవసరం ఉన్నది అని కూడా నేను మనవి చేస్తున్నాను. ఇంకొక విషయం, మహిళలకు